లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వెల్కమ్ టు ఎంసీ బైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ డిగ్రీ 2023కి సంబంధించి అసలు మనకి కౌన్సిలింగ్ అనేది ఎందుకు లేట్ అవుతుంది, దానికి కారణం ఏంటి, ఇలా మనకి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈరోజు పేపర్లో వేశారన్నమాట. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఏపీ డిగ్రీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, డిగ్రీ ప్రవేశాలతో ఉన్నత విద్యామండలి మనకి లేట్ అయితే చేస్తుందన్నమాట. మనకి ఏపీ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చి 40 డేస్ పైన అయింది, కానీ ఇప్పటివరకు డిగ్రీ అడ్మిషన్ల గురించి ఒక్క అప్డేట్ కూడా రాలేదు. కానీ తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ప్రస్తుతం మనకి ఫస్ట్ ఫేజ్ అయితే జరుగుతుందన్నమాట, కానీ ఇప్పటివరకు ఏపీ రాష్ట్రంలో ఒక్క అప్డేట్ కూడా రాలేదు. లాస్ట్ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా మనకి లేట్ అయితే అవుతుందన్నమాట. లాస్ట్ ఇయర్ మొత్తం సాగదీసి నవంబర్ లాస్ట్ వీక్ వరకు వచ్చింది మొత్తం కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి. ఈసారి కూడా చాలా ఫాస్ట్గా ప్రవేశాలు స్టార్ట్ చేయాలని చాలామంది కళాశాల యాజమాన్యాలు అంటే ప్రిన్సిపల్ వాళ్ళు డిమాండ్ అయితే చేయడం జరిగింది, కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి కూడా రెస్పాన్స్ అయితే లేదు, అసలు పట్టించుకోవట్లేదు. అండ్ అలాగే మరో పక్క సో మన ఈ సంవత్సరం బై సంవత్సరం చూసుకుంటే విద్యార్థులు కూడా డిగ్రీలో చేరేందుకు ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుందన్నమాట. అండ్ అలాగే సింగిల్ సబ్జెక్ట్ సిలబస్ ఎక్కడ, మనకి ఈ సంవత్సరం నుంచి డిగ్రీలో సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానం తీసుకున్నారన్నమాట. దీనికి సంబంధించి సిలబస్ ఉన్నత విద్యామండలి ఇంకా మనకి ఆన్లైన్లో పెట్టలేదన్నమాట. కొత్త విధానం సిలబస్తో పాటు పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు కూడా ప్రిపేర్ అయితే కావాలి, విద్యార్థులకు అవగాహన రావాలి. ఉన్నత విద్యామండలి ఫస్ట్ సెమిస్టర్ వరకు ప్రత్యేకంగా సిలబస్ను సిద్ధం చేసింది, 2వ సెమిస్టర్ కోసం కసరత్తు అయితే చేస్తామట. దీంతో సిలబస్ను ఆన్లైన్లో పెట్టడం మనకి లేట్ అయితే అవుతుందన్నమాట. కొత్త విధానం సో మనకి ఏడాది నుంచే కసరత్తు అన్ని స్టార్ట్ చేస్తుంటే సకాలంలో సిలబస్ రిలీజ్ చేయొచ్చు. హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం, తక్కువ సమయంలో సిలబస్ రెడీ చేయడం, రాకపోవడం అనేక ఇబ్బందులు తలెత్తాయన్నమాట. ప్రవేశాలు అయ్యేసరికి సిలబస్ అందిస్తే సరిపోతుందనే ఉద్దేశంతో ఉన్నత విద్యామండలి ఉంది, కానీ కొత్త సిలబస్ పైన అధ్యాపకులు అనేక సందేహాలు ఏర్పడుతున్నాయి. వాటిపైన అబ్జెక్షన్ కూడా తెలిపేందుకు సమయం ఉండాలని కోరుతున్నారన్నమాట. సో మనకి ప్రైవేట్ అండ్ అలాగే గవర్నమెంట్లో కూడా టీచర్లు కూడా తక్కువగా ఉన్నారు. అండ్ అలాగే మనకి ఈ ప్రవేశాలు కూడా సింగిల్ సబ్జెక్ట్ కూడా మొత్తం రెడీ చేసి మనకి మ్యాక్సిమం యాజ్ ఆఫ్ నో మనం ఫోన్ చేశాను కదా, వాళ్ళు ఏమని చెప్పారంటే జూన్ 2nd వీక్ అని చెప్పారు. మనకి ఇది 2nd వీకే, కానీ ఇంకా అప్డేట్ అయితే రాలేదు. మ్యాక్సిమం ఈ వీక్ ఎండింగ్ లేదా వచ్చే వీక్లో మనకి ఏదైనా అప్డేట్ అయితే రావచ్చు, ఎందుకంటే కాలేజ్ అఫిలియేషన్ ఆ కాలేజ్ సంబంధించి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా ఇవన్నీ వెరిఫై చేసి వాళ్ళ షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి అందుకే లేట్ అయితే అవుతుందన్నమాట.